वेलकम बैक टू सिटी न्यूज़। वैएसआर आसरा मूडव विड़त निधुल पंपणी कार्यक्रम तेनालीपट्टण ऐतिहानगर श्रीपोट्टी श्रीरामुलु पार्क आवरण में जरिगिंदी। सीएम जगन मोहन रेड्डी विडुदल चेसिन मूडव विड़त वैएसआर आसरा चक्कुल पंपणी पट्टण परिधिलोनी 1 2 3 4 39 40 वार्डुल्लोनी 2338 డ్వాక్రా సభ్యులకు గాను సుమారు 1 కోటి 73 లక్షల రూపాయల చెక్కును లబ్ధిదారులకు ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ అందజేశారు। ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు। పేదరిక నిర్మూలన లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని చెప్పారు। పేద మధ్య తరగతి ప్రజల జీవనశైలిలో మార్పులు రావడం ఆర్థికంగా బలోపేతం కావడమే నిజమైన అభివృద్ధి అని దానికి అనుగుణంగా సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు। राष्ट्र संक्षेम पधकाल अमल देशा के आदर्श निचि पेदरक निर्मूलन लक्ष्य वैसी प्रभुत्म पे एमएलए अन्नापति शिवकुमार अवेश मुनपल कमीशनर एम जसवंतराव कौनल गटेटी झान्सीवाणी अन्नापति पद्मज पलूर वैसी नायक अधिकार पागर ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక అధికారంలోకి రాకముందు పాదయాత్ర అప్పుడు ఏం చెప్పాం అప్పటికే స్వయం సహాయ సంఘాలు నిర్విరామమైని గత ప్రభుత్వంలో వీటిని నిర్విరామం చేసే పని చేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ప్రతిపక్ష నేత స్వయంగా చెప్పాడు డ్వాక్రా అక్క చెల్లెల్ని స్వయం సహాయక గ్రూపుల్ని ప్రభుత్వం నాశనం చేస్తా ఉంది వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మీకు రావాల్సిన డబ్బు 12000 కోట్ల రూపాయలు అప్పటికి వడ్డీతో సహా సుమారు 24000 కోట్ల రూపాయలు ఇది ఈ 24000 కోట్ల రూపాయల్ని వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నాలుగు దఫాలుగా రిలీజ్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చాం మొదటి విడత 6411 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం 2020-21 సంవత్సరం 21-22 సంవత్సరం రెండో విడత సుమారు 6412 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం అయ్యా కరోనా వచ్చింది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ప్రపంచం అంతా స్తంభించింది అని ఎక్కడా కూడా ఆగల ఇచ్చిన మాట ప్రకారం మళ్ళీ రెండో విడత కూడా 6414 కోట్ల రూపాయలు అక్క చెల్లెళ్ళ అకౌంట్ లో వేశాం మళ్ళీ ఇప్పుడు 6412 కోట్ల 14 కోట్ల రూపాయలు వేశాం ఇప్పటికే సుమారుగా 19149 కోట్ల రూపాయల్ని ఈ రాష్ట్రంలో ఉన్న స్వయం సహాయ సంఘాలైన డ్వాక్రా గ్రూపుల్లో డబ్బులేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి నియోజకవర్గంలో 40 వార్డులు రెండు మండలాలు తెనాలి మండలం కొల్లేపర మండలం వీటి కలిపి ఇప్పటికి మూడు విడతల్లో 102 కోట్ల 34 లక్షల రూపాయలు ఇది ఈ తెనాలి నియోజకవర్గంలో అక్క చెల్లెల అకౌంట్ मन राष्ट्र प्रभुत्म मैं कोई चोटे जरपे शेड्यूल क्लोज मन तेना वारोत्सवा चेयर उद्देश्य तो मन को नलभ वार्डल रोजल विभजी एक् कंफर्ट उ चूसको अब मन वारोत्सवाल कार्यक्रम मैं चस्ता राष्ट्र प्रभुत्म आ रक पेदवारी कोसम अभी स्कीम प्रवेश मन एम चेस्ना मन कुटा मन बागेकमा लेदाने सारी अर्थम चुस्कना उद्देश्य तो मरी कार्यक्रम एर्पट्ठा तेना 97 లక్షల రూపాయలు 97 లక్షలు मन मूडव विड़ता डबूल रिलीज अंदर की आ डबूल अकौंट्स कुछ रोज पड़े उठाई पड़ता है कुछ रोज अलाजु मन आरो वार्ल मन जरूक कार्यक्रम में वीलर की कल को 73 లక్షల రూపాయలు अकौंट्स तेनाली मंडलम कटवरं ग्रामंलो वैएसआर जगनन्न शाश्वत भू हक्कु मरियु भू रक्षा पधकं री भू सर्वे निर्वहिंचारु। ई संदर्भंगा जरिगिन सभकु एमआरओ रघुबाबु अध्यक्षत वहिंचारु। कार्यक्रमानिकि एंपीपी चेन्नबोयिन श्रीनिवासराव जेडपीडीसी पिल्ली उमा प्रणति हाजरयारु। वंदेळ्ळलो ए प्रभुत्वं चेपट्टिन विधंगा भूमुल रीसर्वे चेपडुतुन्नामनि वारु चेप्पारु। समग्र सर्वे कारणंगा अन्नि भू विवादालु परिष्कारं अवुतायनि अन्नारु। दशाब्दाल तरबडि नेलकोन्न समस्यलकु परिष्कारं लभिस्तुंदन्नारु। డ్రోన్ ప్లే చేస్తాం డ్రోన్ ప్లే చేసి డ్రోన్ అంటే మనకు పెళ్ళిళ్ళ వాటిల్లో డ్రోన్ మనకు ఇప్పుడు ఈ మధ్య చాలా కెమెరాలు తీసి వీడియోలు తీసి మనకి ఇస్తుంటాయి అలా దానికి సంబంధించిన డ్రోన్ ప్లేని మన మండలం మొత్తం తిప్పాం ఒక రెండు నెలల క్రితం ఈ ప్రాసెస్ జరిగింది కొంతమందికి ఐడియా ఉన్న వాళ్ళు చూస్తుంటారు కొంతమంది ఐడియా లేని వాళ్ళు కొద్ది అవగాహన ఉంటే చూడకపోయిండొచ్చు ఆ డ్రోన్ ప్లే చేసిన తర్వాత
ఇందులో మీరు కూడా గమనించాలి 1980 70 సంవత్సరాల్లో ప్రతి పొలంలో కూడా ఒక స్టోన్ ఉండేది ప్రతి హద్దుకి ఒక స్టోన్ ఉండేది మీరు చాలా మంది రైతులు ఏజ్ ఉన్న వాళ్ళు మీరు చూసి ఉంటారు కూడా తరానికి వచ్చేసరికి అవి ఆధునిక యంత్రాలు రకరకాలు రావడం వల్ల కనుమరుగై దున్నేసి దీన్ని ఇరాయి అడ్డవంటి పీక్ పక్కన పడేశారు అంటే ఇది ఒక స్టోన్ ఇక్కడ ఉంటుంది ఇది సర్వే నిమిత్తం బాధ్యారని కూడా ఈ ఇప్పుడున్నటువంటి ఆధునిక అంటే యంత్రాలు ఎలా తయారయ్యారో రైతులు కూడా అంతకంటే టెక్నాలజీ పెంచుకొని ఇది రీసర్వే అంటే ఒక సర్వే కేసిన స్టోన్ అనుకోని తీసి పక్కన వేసేసి అక్కడ నీటికి అడ్డం పెట్టుకోవడమో లేదా రకరకాల దానికి అడ్డు వేసుకోవడం సమావేశంలో పలువురు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి మరి అలాంటి ఒక సర్వే గ్రామ గ్రామానికి మధ్య అదేవిధంగా మండల మండలానికి మధ్య హద్దులు నిర్ణయించడం మరి రైతుల భూములకి సంబంధించి కూడా పటిష్టంగా శాశ్వతంగా ఒక ఎల్పి నెంబర్లు ఇచ్చి హద్దులు కూడా ఏర్పాటు చేసి ఏ భూములు అయితే ఉన్నాయో ఎండోమెంట్ భూములు కానీ దేవాదాయ భూములు అదేవిధంగా ఇనాం భూములు ప్రభుత్వ అసైన్ ల్యాండ్స్ చెరువులు డొంక సర్కారు డొంకలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సపరేట్ చేసి రైతులకు ఏదైతే ఒరిజినల్ భూములు ఉన్నాయో అవన్నీ కూడా సపరేట్గా పాస్బుక్లు ఇచ్చి మీ అందరికీ ఏ ఒక్క అంగుళం కూడా తేడా లేకుండా రైతులందరికీ కూడా ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ పెట్టి కూడా మరి 1000 కోట్ల ప్రాజెక్టుతో ప్రభుత్వం ఒక ప్రత్యేకంగా నిర్దేశించి ఎందరో తహసీల్దార్లకి సర్వేయర్లకి వీళ్ళందరికీ కూడా మంచిగా ట్రైనింగ్ ఇచ్చి ఆ అధునాతన టెక్నాలజీతో ఒక ఆ మోడల్ని తీసుకొచ్చి మరి మన ఆంధ్రప్రదేశ్ రైతాంగం ఈ మన గ్రామంలో నాకు తెలిసిన కొంతలో డొంకలన్నీ కుసించిపోయి ఉన్నాయి రామారావు గారు మా గ్రామంలో డొంకలన్నీ పూర్తిగా కుసించిపోయి ఉన్నాయి మీ సర్వే రూపంగా డొంకలన్నీ కూడా విస్తరణకు గురవుతాయి అనేటువంటిది మా ఆశయం ఆలోచన అలా మీరు సర్వే చేసిన తర్వాత బౌండరీలు నిర్ధారిస్తే వాటిని డెవలప్ చేయడానికి గ్రామ పంచాయతీ పంచాయతీ బాధ్యత వహించిద్దని చెప్పేసి ఈ పెద్దలందరి సమక్షంలో ఒక చిన్న కోరికని మండల రెవెన్యూ ఆఫీసర్ గారిని అడిగారు పెదరావురులోని శ్రీ మహావిద్యాపీఠం నందు పలువురు ప్రముఖులు ప్రత్యేక పూజలు చేశారు సుప్రీంకోర్టు జస్టిస్ రామసుబ్రహ్మణ్యం మరియు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి పార్థసారథిలు ఆశ్రమాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం విజయేంద్ర సరస్వతి స్వామీజీని కలిసి ఆశీర్వచనాలు అందుకున్నారు అదేవిధంగా సినీ నటులు నరేష్ పవిత్ర దంపతులు ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం విజయేంద్ర సరస్వతి స్వామీజీని కలిశారు బాలాజీరావుపేటలోని శ్రీ ప్రసన్నాంజనేయ సహిత శ్రీ పట్టాభిరామస్వామి దేవాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు అనేక సంవత్సరాలుగా ఈ రామవారి మందిరంలో శ్రీరామ పట్టాభిషేకం అలాగే సీతారాముల కళ్యాణం ఎంతో గొప్పగా చేస్తూ అలాగే మన వార్డ్ కౌన్సిలర్ సోదరుడు సంజయ్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఈ ప్రాంతంలో శ్రీరామ కళ్యాణోత్సవాన్ని రంగరంగ వైభవంగా చేసి ఈరోజు సుమారు 4000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం ఈ ప్రాంత ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీరామవారిని కోరుకోవటం తప్పకుండా
శ్రీరాము వారి ఆశీస్సులతో మన ప్రాంతం మన ప్రజలు అందరూ బాగుండాలని. శ్రీరామనవమి సందర్భంగా జరిగిన 3 రోజుల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు గాని శ్రీరామనవమి కళ్యాణం గాని పట్టాభిషేకము సత్యనారాయణ వ్రతము అలాగే 33 వార్డు 34 వార్డు 32 వార్డుకి సంబంధించి ప్రజలందరికీ అశేష ప్రజలందరికీ దాదాపు 4000 మందికి భోజనాలు ఏర్పాటు చేశాము. అందరూ సహకరించిన దాతలందరూ అట్లాగే ఈ భోజనాలు ఈ 3 పేటలకు సంబంధించి అందరూ భోజనం శ్రీరామనవమి శ్రీరాముడు భోజనం స్వీకరించి మమ్మల్ని ఆనందపరచాల్సిందిగా. స్థానిక రామస్వామి వారి పేట్ల వేంచేసి ఉన్న శ్రీ పట్టాభి రామస్వామి వారి దేవస్థానంలో గత 3 రోజులుగా సాగుతున్న శ్రీరామనవమి ఉత్సవాలు మరి ఆలయ ప్రధాన అర్చకులు సుందరాచార్య గారు మారుతి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈరోజు సుమారు 4000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మాకు పూర్తిగా సహకరించిన వార్డు కౌన్సిలర్ శ్రీ సంజీవ్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞత. ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసే ప్రతిపక్ష నేతలపై ప్రశ్నించే గొంతులను బౌద్ధిక దాడులు చేయటం అప్రజాస్వామికమని సిపిఐ నేతలు అన్నారు. 112 చరిత్ర కలిగిన తెనాలి పురపాలక సంఘానికి మాయని మచ్చాని 20వ వార్డు కౌన్సిలర్ దాడి చేయడాన్ని సిపిఐ ఖండిస్తుందని అన్నారు. ఆర్యవైశ్యులు ఇచ్చిన తెనాలి పట్టణ బంద్కి సంపూర్ణ మద్దతు ఇస్తూ ఈరోజు బంద్లో పాల్గొనడం జరిగిందని చెప్పారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని సిపిఐ డిమాండ్ చేసింది. బంద్లో తెనాలి నియోజకవర్గ కార్యదర్శి సిపిఐ చెరుకుమల్లి సింగారావు, ఏఐవైఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి పల్నాటి నాగరాజు, కొల్లిపర మండల సిపిఐ కార్యదర్శి తుంగ బాలస్వామి, సిపిఐ నాయకులు కొత్త శశికిరణ్, పరుచూరి వెంకటేశ్వరరావు, ఏఐవైఎఫ్ నాయకులు, ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. నిన్న ఆర్యవైశ్యులు ఇచ్చినటువంటి తెనాలి పట్టణ బంద్లో ఈరోజు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని బంద్కు మద్దతు ప్రకటించడం జరిగింది. ప్రజా సమస్యలు పరిష్కరించాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడి ప్రతిపక్ష సభ్యులు అడిగే క్వశ్చన్లకి సమాధానం నిజాయితీగా చెప్పి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీకి ఉంది. కానీ ప్రశ్నించిన గొంతుల్ని అంచివేసి భౌతిక దాడులు చేయటం అనేది తెనాలి చరిత్రలోనే ఇదొక మాయని మచ్చ. ఎక్కడైనా సరే ఎవరైతే భౌతిక దాడులు చేశారో ఆ సభ్యుల మీద పోలీసు వారు తగు చర్యలు తీసుకోవాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తెనాలి పురపాలక సంఘ చైర్మన్ గారికి ఉందని ఈ సందర్భంగా. అధికారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులన్నీ చాలా విడ్డూరంగా ఉన్నాయి. ఏదైనా ప్రజలకు మంచి చేసే ఉద్దేశంలో అడగటం ఆలస్యం, పవర్ంద కదా అని చెప్పి కొడతాలు తిడతాలు ఇలాంటివన్నీ చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మనకు రచించింది ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతో కానీ, సొంత పెత్తనంగా రాజ్యాంగాన్ని మీ చేతిలోకి తీసుకొని పెత్తనం చేయమని కాదు. ఆయన రాసిన భాగాలు కానీ ఆర్టికల్స్ కానీ అమెండ్మెంట్స్ కానీ ఇవన్నీ ఏమైనా ఉన్నాయంటే ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసమేనని నేను తెలియజేస్తున్నాను. ఈ మీ పరిపాలన కనుక మార్చుకోకపోతే మా తరపు నుంచి విఫల పోరాటాలు చేసి మీరు కొట్టినా సరే ఏమైనా చేసినా సరే ప్రజా శ్రేయస్సు కోసం సిపిఐ పార్టీ, ఏఓఎఫ్, ఏఎస్ఎఫ్ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాయని. తమ సమస్యలను పరిష్కరించాలని ది తెనాలి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అండ్ వైర్మెన్ పర్మిట్ హోల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. కార్మిక శాఖ కార్యాలయం నుండి అసోసియేషన్ సభ్యులకు రావాల్సిన డెలివరీ బెనిఫిట్స్, యాక్సిడెంట్ బెనిఫిట్స్, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ తమకు రావడం లేదని, తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ అసోసియేషన్ సభ్యులు కార్మిక శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నటరాజ్, దాసు, శేఖర్, గణేష్, రంగయ్య, వీరాంజనేయులు, నాని, గోపి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. గత కొంతకాలం నుంచి మాకు లేబర్ ఆఫీస్ నుంచి రావాల్సినటువంటి ఎటువంటి బెనిఫిట్లు కూడా రావట్లేదు. ఒక రకంగా మేము ప్రతి సంవత్సరం కొంత అమౌంట్ మేము పే చేస్తే మున్సిపాలిటీ వాళ్ళు సెస్ ద్వారా తీసుకుంటారండి. అసంఘటిత కార్మికులు దీని కింద ఫండ్ కింద మున్సిపాలిటీ సెస్ కూడా వసూలు చేసి మాకు హక్కుగా ఇవ్వాల్సినటువంటివి కూడా మాకు రావట్లేదు సార్. అది బాగా ఇబ్బంది అయింది. మా అసోసియేషన్ సభ్యులు చనిపోతే కూడా ఎటువంటి బెనిఫిట్లు అందక బాగా ఇబ్బంది పడుతున్నామండి. దానికోసం అని చెప్పేసి మేము ఈరోజున మా లేబరు అసిస్టెంట్ లేబర్ కమిషనర్ గారికి మెమండారం ఇచ్చామండి. లేదండి, నేను కనుక్కొని మీకు మాట్లాడి చేస్తానండి అని చెప్పారండి. కాబట్టి
మా లేబర్ పథకాలు మా ఆఫీస్ ద్వారా వస్తే మాకు అక్కుగా బాగుంటదండి ఎందుకంటే మేము డబ్బులు కట్టుకుంటుంది మా ఆఫీస్ కి వసూలు చేస్తున్న మా ఆఫీస్ వాళ్ళు లేబర్ ఆఫీస్ వాళ్ళు మా పని మీద అసంఘటిత కార్మికుల ఫండ్గా కాబట్టి దయించి మా ఇందు దయించి ఇది గవర్నమెంట్ వారికి మేము వినవించుకుంటుంది మా పథకాలు మాకు సక్రమంగా అమలు జరిగేటట్టు చేయవాలి సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఒక కోటి 73 లక్షల రూపాయల ఆశ్రా చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే అన్నాపత్ని శివకుమార్ టీడీపీ కౌన్సిలర్ పై జరిగిన దాడికి నిరసనగా ఆర్యవైశ్య సంఘాలు టీడీపీ చేపట్టిన బంద్ విజయవంతం టీడీపీ బంద్ కు నిరసనగా వైసీపీ శ్రేణులు ర్యాలీ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం.